తల్లి బిడ్డ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జడ్పీ చైర్మన్ ఇతర అధికారుల సమక్షంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను బద్బలి ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రారంభించారు. ఈ వాహనాలు గర్భిణీ మహిళలు కాన్పు సమయంలో ఇబ్బంది పడకుండా 108కి కాల్ చేయగానే హాస్పిటల్కు చేర్చడం వీటి పనిని తెలిపారు. గడిచిన 2 సంవత్సరాల్లో మనం కోవిడ్ ఇచ్చాము. అందుకని ప్రతి ప్రైవర్టీ అంతా ఇవ్వాలి. ఎదుర్కొన్నాం కడప జిల్లా. ఈ నూతన సంవత్సరంలో కొత్తగా ఏర్పడే జిల్లాల ప్రత్యేకలో కూడా కడప జిల్లాకి సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధికరంగా అదే సంక్షేమ పరంగా ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళడానికి ఈరోజు అందరూ ఒక టీమ్ చేరుకుంటుంది. ఈరోజు అక్కడికి రావడం జరిగింది. దీంట్లో అనుగుణంగా ఈరోజు శుభపరిణామంగా ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు కలెక్టరేట్ నుంచి లాంచ్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్రసవించిన ప్రతి తల్లికి తన బిడ్డతో పాటు ఇంటి వరకు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్పోర్ట్ ద్వారా సంక్షేమంతో ముందుకు తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం ఖచ్చితంగా తనలో ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ చైర్మన్ గారికి, బద్దల ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. పిల్లల ఆరోగ్యానికి ఎంత ప్రతిఫీట ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. అందులో భాగంగానే ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రసవానంతరం తిరిగి గర్భిణీ స్త్రీలు ప్రసవానంతరం వాళ్ళకి గమ్యస్థానానికి క్షేమంగా చేరడం కోసం ఈరోజు తల్లిపీట ఎక్స్ప్రెస్ వెహికల్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది. మన కడప జిల్లాకి 3 వెహికల్స్ ఇచ్చారు. ఈ వాళ్ళు తిరిగి వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేరడమే కాకుండా సిజేరియన్ కాన్పు తర్వాత 3 డేలు తర్వాత నార్మల్ డెలివరీ తర్వాత 5000 రూపీస్ వాళ్ళకి ఇవ్వటం మనం ప్రభుత్వం చేస్తున్నాం. వారికి